Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీజేపీ వర్సెస్ టీడీపీ ఏడాదిన్నరలో ఏం జరగబోతోంది? కమలం కత్తులు దూస్తోంది. ఏపీలో తామేంటో ఏడాదిన్నరలో చూపిస్తామని అంటోంది. అంటే రాబోయే ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగనుంది అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఏపీ పాలిటిక్స్లో బీజేపీ క్రొత్త అధ్యక్షుడితో ఒక్కసారిగా వేడెక్కింది. వచ్చి రావడంతోనే ఏపీ కమలం చీఫ్ సోము వీర్రాజు చంద్రబాబు గత చరిత్ర అంతా తవ్వడమే కాదు, ఆయన బట్టలు విప్పినంత పనిని మీడియాలో చేయడం మొదలుపెట్టేశారు. ఏపీలో బీజేపీ బలం ఎంతన్నది పక్కన పెడితే, ప్రస్తుతం ఆ పార్టీ చీఫ్తో మాట్లాడాలంటే పసుపు మీడియా వణుకుతోంది. ఎందుకంటే సోము నోరు విప్పితే చాలు, చంద్రబాబు బాండారం చరిత చరణంగా చెప్పేస్తున్నారు. తమ మీడియాలో చంద్రబాబును నిప్పులు చెరుగుతూ ఉంటే యాంకర్లు డిఫెన్స్లో పడుతున్నారు. తెలుగు మీడియా వైఖరిని పనిలో పనిగా సోము వీర్రాజు చెరిగి పడేస్తున్నారు. దశాబ్దాలుగా చంద్రబాబు బాకాలుగా ఒక ఎజెండా తీసుకుని దాని చుట్టే రాజకీయాలు మీడియా నడుపుతుందంటూ సోము దుమ్మెత్తి పోసేస్తున్నారు. సోము వీర్రాజు మరో కొత్త విషయం బయటపెడుతున్నారు. ఏడాదిన్నరలో జరగబోయే విశేషాలు మీరే చూస్తారని ఒక ఆసక్తికర వ్యాఖ్య చేస్తున్నారు. ఆ సమయంలోగా తమ పార్టీ ఏం చేయబోతోందో చెప్పబోమని, జరగబోయేది మీరే చూస్తారంటూ ముందస్తు హెచ్చరికలను ప్రధాన విపక్షంపై విసిరారు. దాంతో టీడీపీ తొక్కదీసి ఆ స్థానంలో తాము అడుగు పెట్టాలని కమలం చూస్తోంది అన్న సంకేతాలు స్పష్టమైపోయాయి. ఇది గ్రహించే చంద్రబాబు ఇప్పటికే బీజేపీపై ఎదురుదాడి వ్యూహం గట్టిగానే రూపొందించారు. అమరావతిలో రాజధాని ఉంచి తీరాలని, ఆ బాధ్యత కేంద్రానిదే అన్న స్లోగన్తో ఆయన తెర మీదకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణుల నుంచి అమరావతి రైతుల వరకు ఇదే అంశంపై బీజేపీని టార్గెట్ చేసేశాయి. మరి దీనికి విరుగుడు కమలం దగ్గర ఏముందో చూడాలి.